ఎంటర్ చేయాలి బిహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి ఎన్నో ప్లేసెస్ ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ చూడండి విహారీకి స్వాగతం. మది మదిని దోచే మనోహర పర్యాటక ప్రాంతాల మాలిక విహారీ ఈ వారం ఓ సాహసోపేతమైన అందమైన ప్రయాణానికి సిద్ధమవుతుంది. హిమాలయ పర్వత శ్రేణుల కావల జంస్కార్ రీజియన్లో ఉన్న సుందర లోకం లేహ్. అక్కడికి వెళ్లడం చాలా కష్టంతో కూడుకున్నది, కానీ అక్కడి అందాలను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో విహారీ లేహ్కు పయనం అవుతోంది. ఇండో టిబెటన్ సరిహద్దు సమీపంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న లేహ్ టిబెటన్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఏడాదిలో దాదాపు సగం కాలం ఈ ప్రాంతం మంచు దుప్పట్లు కప్పుకునే ఉంటుంది. మన లేహ్ ప్రయాణం ఢిల్లీ నుంచి మొదలు. ముందుగా ఢిల్లీ చేరుకుని ఇక్కడున్న సదర్న్ ట్రావెల్స్ వారి హోటల్లో ఆతిథ్యం. దేశ పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిచిన తెలుగువారి సంస్థ సదర్న్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ఈ హోటల్ ఢిల్లీ మహానగరం మధ్యలో ఉన్న కరోల్ బాగ్లో ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో విహారీ ద ట్రావెలర్. మనం ఇప్పుడు ఢిల్లీలోని సదర్న్ హోటల్లో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం హిమాచల్కి బయలుదేరదాం. బయలుదేరే ముందు కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఇట్టే మనసును ఆకట్టుకునే ఇంటీరియర్స్తో ఈ హోటల్ పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. దీనిలో హైక్లాస్ రూమ్ అయినా మిడిల్ క్లాస్ రూమ్ అయినా చాలా పరిశుభ్రంగా సౌకర్యంగా ఉండటం విశేషం. ఇది సదర్న్ ట్రావెల్స్ వారి ఇన్ఫర్మేషన్ బుక్. ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకేమైనా డౌట్ ఉంటే ఈ హోటల్లో ట్రావెల్ డెస్క్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. ఇది సదర్న్ ట్రావెల్స్ వారి ట్రావెల్ కౌంటర్. ఇక్కడి నుంచి లే వెళ్లేందుకు సదర్న్ ట్రావెల్స్ వారి వాహనం మనం బుక్ చేసుకుందాం. ఆ వాహనం వచ్చే లోపల రెస్టారెంట్ కు వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేసొద్దాం. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. దీన్ని చూస్తేనే టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది కదా. ఢిల్లీ నుంచి మనాలి మీదుగా మనం లేహ్ చేరుకోబోతున్నాం. ఈ ప్రయాణం సాహసంతో కూడిన గొప్ప అందమైన అనుభూతండి. దీనిలో ఎన్నో మజిలీలు, అన్నీ జీవితాంతం మధుర స్వప్నాలుగా గుర్తుండిపోయేవే. ఇది మనాలిలోని హడింబ మాత గుడి. పూర్తిగా కలపతో నిర్మితమైన ఈ ప్రాకారానికి చాలా ప్రాశస్త్యమే ఉంది. మహాభారతంలో హిడింబి హిడింబాసురుడు అనే పేర్లు మీరు వినే ఉంటారు. వాళ్ళిద్దరూ రాక్షసులు కదా, మరి ఈ గుడేంటి అని మీరు అనుకోవచ్చు. అందుకే స్థల పురాణం తెలుసుకోవాల్సిందే. హిడింబి హిడింబాసురుడు అన్నా చెల్లెళ్ళు. హిడింబాసురుడు ఈ ప్రాంతాన్ని పాలించేవాడని పాండవులు తమ లక్క ఇల్లు తగలబడిపోయాక ఈ ప్రాంతానికి వచ్చారని, అప్పుడే భీముడు హిడింబితో ప్రేమలో పడ్డాడని
వారికి ఘటోత్కచుడు పుట్టాడని చెప్పుకుంటారు. హిడింబాసుర వధ, హిడింబితో పరిణయం, తర్వాత భీముడు ఇక్కడి నుంచి నిష్క్రమించగా కొంతకాలానికి హిడింబి ఈ ప్రాంతంలో తపస్సు చేసింది. అందుకే దీనికి పవిత్రత చేకూరింది. 1553లో రాజా బహదూర్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ధుంగిరి అడవిలో ఉన్నందున దీన్ని ధుంగిరి గుడి అని కూడా అంటారు. ఇక్కడి నుంచి మన ప్రయాణం కీలాంకు. ఇది బియాస్ నది. వేదవ్యాసుని పేర్లోని వ్యాస్ అనే శబ్దం రూపాంతరం చెంది బియాస్గా మారిందని చెప్పుకుంటారు. అంతేకాదండి, పంజాబ్కు ఆ పేరు తెచ్చిపెట్టిన 5 నదుల్లో ఇది కూడా ఒకటి. లాస్ట్ టైం మనం మనాలి చూసాం కదా, ఇక్కడ ఫుల్ స్నో ఉండేదన్నమాట. ఈ రోడ్ అంతా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు రోహ్తాంగ్ వెళ్ళడానికి సేమ్ రోడ్, కాకపోతే ఇప్పుడు ఇక్కడ స్నో లేదు. జూన్ టైంలో వస్తే ఇక్కడ స్నో ఉంటుంది. ఇక ఈ రహదారి మొత్తం ఎక్కడ చూసినా అందమైన ప్రకృతి దృశ్యాలే. పచ్చని కొండలపైన పూసిన ఈ పసుపు రంగు పూలను చూస్తే ప్రకృతి ఎన్నుకునే కలర్ కాంబినేషన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. పూవులో పూవునై ఈ తోటలో విహరించాలని అనిపిస్తోందండి నాకిప్పుడు. మనం వెళ్లేదారిలో ఇలాంటి ఫ్లవర్స్ చాలా కనిపిస్తుంటాయి, ఎంత బాగున్నాయి కదా. కీలాంకు వెళ్లేదారిలో ఉన్న రోహ్తాంగ్ పాస్ ఓ చక్కని మజిలీ. ఈ ప్రాంతానికి రావడమే ఓ గొప్ప అదృష్టంలా అనిపిస్తుంది. అలాంటిది ఇక్కడ ఈ అందమైన ప్రకృతిలో జీవించడం నిజంగా గొప్ప వరమనే చెప్పుకోవాలి. ఇలా చలి చంపేస్తుంటే వెచ్చవెచ్చగా చాయ్ పడితే ఆ హాయి వేరుగా ఉంటుంది. అందులో చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి చూస్తూ టీ సిప్ చేస్తుంటే ఆ ఆనందం అంతా నేనే తాగేస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. చల్లని వాతావరణంలో వేడివేడి టీ తాగడం చాలా బాగుంది. ఈ దారి పూలదారి కాదు, అలాగని ముళ్లదారీ కాదు. శీతాకాలంలో వెచ్చని కాఫీలా, వేసంకాలంలో చల్లచల్లని కూల్ డ్రింక్లా అనిపిస్తుంది ఈ ప్రయాణం. అసలు ఇంతకీ నా భావం ఏంటంటే, ఈ కొండ అంచున సాగే ఈ ప్రమాదకర ప్రయాణంలో ప్రకృతి అందాలు ఆ భయాన్ని పోగొట్టి కనువిందు చేస్తాయని. ఈ రోడ్స్ ఇంత డేంజరస్గా ఉన్నా కూడా ఈ ప్రకృతి అందం చూస్తుంటే ఆ భయమే తెలియట్లేదు. ఈ దారిలో అక్కడక్కడ ఇలాంటి ధాబాలు కనిపిస్తాయి. ఇవి టెంట్లలా ఉన్నాయని ఆశ్చర్యం కలగవచ్చు, కానీ ఇక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లే మంచివి. వావ్, ఇక్కడ పారాగ్లైడింగ్ చేసే లొకేషన్ ఉంది. అలా గాల్లో విహరించే వాళ్ళని చూస్తుంటే నా మనసు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతుందండి. అమ్మో, నా మనసును వదిలిపెట్టి నేనెలా ఉంటాను? అందుకే నేను గ్లైడింగ్ చేస్తాను. చూస్తున్నారు కదా పారాగ్లైడింగ్ ఎలా చేస్తున్నారు, మనం కూడా చేద్దాం రండి.
ఇప్పుడు నేను పారాగ్లైడింగ్ చేయబోతున్నాను, కానీ దానికన్నా ముందు ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాలి. ఇది మన ఓన్ రిస్క్ అన్నమాట. రండి. మా సొంత బాధ్యతపైనే గ్లైడింగ్ చేస్తున్నాము అంటూ ఇక్కడ ముందుగా ఫామ్ నింపి సంతకం చేయాలి. ఇలా గ్లైడింగ్ చేయడానికి మనిషికి 800 రూపాయలు, దాదాపు పావుగంట అలా అలా గాల్లో ఎగిరేయచ్చు. రండి రండి, వెళ్దాం. హెల్మెట్, లైఫ్ జాకెట్స్, ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక మాత్రమే గ్లైడింగ్ మొదలవుతుంది. సో వీటన్నిటితో కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయాను కదా, ఇప్పుడు గ్లైడింగ్కి వెళ్దాం. చాలా చల్లని గాలి వీస్తోంది. ఇదంతా చూస్తుంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అప్పుడెప్పుడో గోవాలో పారాసైలింగ్ చేశాను. ఇది చాలా రిస్క్. కొండపై నుంచి కిందికి దూకాలన్నమాట. ఇక్కడ సపోర్ట్ ఏదీ ఉండదు. మన పర్సనల్ గైడ్ ఒక ఆయన ఉంటారు, అతనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయిపోవాలి. నాకు రెక్కలు వచ్చేసినట్టుగా ఉందండి, మేఘాల్లో తేలిపోతున్నట్టుంది. మనుషులు ఇలా ఎగిరిపోవడం చూస్తే పక్షులు అసూయ పడతాయేమో. గాల్లో గ్లైడింగ్ చేయడం నాకు ఇదే మొదటిసారి, అందుకే భలే థ్రిల్లింగ్గా ఉందండి. నాతో పాటే గైడ్ కూడా ఉన్నాడు కనుక కొంత భయం పోయింది. ఎత్తైన ప్రదేశంలో మొదలైన పారాగ్లైడింగ్ అలా ముందుకు సాగిపోయి కాస్త పల్లంగా ఉన్న మరో ప్రదేశంలో ముగుస్తుంది. అమ్మయ్యా, నా గగన విహారం కూడా పూర్తయింది. కార్లు, బస్సులు ఇలాంటివి ఎన్ని ఉన్నా ఇక్కడ మాత్రం ఇప్పటికీ ఇంకా గుర్రాల్ని రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతానికి ఇవే కరెక్ట్ అండి. కొందరు గుర్రపు స్వారీ కూడా వాటిని వినియోగిస్తూ ఉంటారనుకోండి. వావ్, చూస్తున్నారు కదా ఆ పక్కన్స్నో ఈ పక్కన్స్నో, మధ్యలో నుంచి మనం వెళ్తున్నాం ఈ చల్లని వాతావరణంలో. చెలియ సూరజీ, చూడండి, గడ్డకట్టుకుపోయిన మంచం తొలిచి రహదారిగా మలిచారు. హిమనదులు గడ్డకట్టుకుపోవడం, రోడ్లపై మంచు పేరుకుపోవడం ఇక్కడ మామూలే. అసలు ఇక్కడి ప్రకృతి చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. అలాంటిది ఇలా మంచుపై ఆర్టిస్టిక్గా కార్వింగ్ చేస్తే అదెంత సొగసుగా ఉంటుందో మీరే చూడండి. ఈ కార్వింగ్ చూస్తున్నారు కదా, ఈ కార్వింగ్ చేయడానికి 3 అవర్స్ పట్టిందట.
విహారీ ద ట్రావెలర్. మనం సాధారణంగా నదులు చెరువులు ఎండిపోవడం చూస్తుంటాం. అయితే ఇక్కడ భిన్నమైన దృశ్యం. అలా ప్రవహిస్తున్న నది ఉన్నదున్నట్టు గడ్డగట్టుకుపోయింది. ఎంత చన్నీళ్ళకైనా చలిక్కువైతే పరిస్థితి ఇంతే మరి. నవంబర్ మొదలు జూన్ వరకు ఇలాంటి దృశ్యాలు ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ రోడ్లపైన కూడా మంచు పేరుకుపోతుంది. అందువల్ల డ్రైవింగ్ చాలా కష్టం. అసలే కొండ అంచు రోడ్లు, ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. అందుకే ఇక్కడ మంచు తొలగించే పనులు నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటాయి. రోహ్తాంగ్ వెళ్ళడానికి 1 కిలోమీటరే ఉంది. ఈ చల్లని వాతావరణంలో త్వరగా వెళ్ళిపోదాం పైకి. మనం రోహ్తాంగ్ కు దగ్గరలోకి వచ్చేసామండి. మన లేహ్ ప్రయాణంలో ఇదో అందమైన మజిలీ. రోహ్తాంగ్ పాస్ వద్ద ధారాళంగా మంచు పడుతూ ఉంటుంది. ఇక్కడ పర్యాటకులకు బోలెడంత ఆహ్లాదం, ఆనందం లభిస్తాయి. మరి ఆ ఆనందయాత్ర వచ్చే వారం కొనసాగిద్దాం. అంతవరకు ఈ ఎపిసోడ్లో మరిచిపోలేని మధుర దృశ్యాలను మరల మరల జ్ఞప్తికి తెచ్చుకుంటూ హాయిగా నవ్వుతూ గడిపేయండి. హ్యావ్ ఎ నైస్ వీక్. బాయ్ బాయ్. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.